వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దగ్గు ఇప్పుడు నువ్వు ఇక్కడ అడ్మిషన్ లో ఉండవా ఆసుపత్రిలో, ఎందుకంటే ఇప్పుడున్న జ్వరాలు విష జ్వరాలు ఈ వైరస్ జ్వరాలు పాకకుండా మీ ఇంట్లో 4 రోజులు ఉన్నావా నువ్వు. మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడే వేరువేరుగా వాటిలో ఉంచుతాము, అందరినీ వేరువేరుగా ఉంచి ట్రీట్మెంట్ ఇస్తా వస్తాము. మీ నుంచి వేరే వాళ్ళకి పోకుండా ఉండేదానికి కట్టుదిట్టం చేయబోతున్నాం, అర్థమైందా? ఇది జబ్బు అనేది భయపడద్దు, ఫస్ట్ ఏంటి అని తెలుసుకుంటాం, నిర్ధారణ చేస్తాం. ఆ నిర్ధారణ చేసే వరకు నువ్వు మా దగ్గరే ఉండాలా, ఆసుపత్రిలోనే ఉండాలా. మీరు కూడా సపరేట్ గా ఒక్కొక్క రూమ్ లో ఉంచుతాము, ఎవరికి ఒకరి నుంచి ఒకరికి రాకుండా జాగ్రత్త చూస్తాము, సరేనా? చూడండి టెంపరేచర్ చూడండి, మామూలుగా మామూలుగా సార్ ఈరోజు ప్రపంచాన్నంతా వణికిస్తున్నటువంటి జబ్బు ఈ కరోనా వైరల్ డిసీజ్. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా, తర్వాత జబ్బు వచ్చిన తర్వాత ఎవరు ఇబ్బంది పడకుండా భయాందోళనలకు గురి కాకుండా హాస్పిటల్కి వచ్చి డాక్టర్లను సంప్రదించి తగు సలహాలు తీసుకోగలరని విన్నవించుకుంటున్నాము. అలాగే మన హాస్పిటల్లో ఎవరికైనా సరే అనుమానము ఉన్నటువంటి కేసులు, అంటే అనుమానాస్పదంగా సింప్టమ్స్ ఉంటే వాళ్ళు మన హాస్పిటల్కి వస్తే ఇక్కడ మనం ఒక ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వం వారు మన హాస్పిటల్కి గాను ఒక కరోనా వ్యాధికి సంబంధించి ఒక అంబులెన్స్ని, ఒక డెసిగ్నేటెడ్ అంబులెన్స్ని ఒకటి ఇవ్వడం జరిగింది. సో పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఆ పేషెంట్స్లో మన హాస్పిటల్కి తీసుకొస్తారు. మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళతో ఏ విధంగా
మనం ట్రీట్మెంట్ ఐసోలేషన్ వార్డుకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాము అనేది ఒక మాక్ ట్రయల్ రూపంలో మన చేయడం జరిగింది. ఈరోజు దీనికి డాక్టర్లు తర్వాత పేషెంట్ యాక్చువల్గా ఎవరు లేరు, పేషెంట్గా కూడా ఒక అతను ఇక్కడ యాక్ట్ చేసి మాక్ డ్రిల్ రూపంలో పేషెంట్స్ ఎవరు కానీ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు కూడా దానికి ఇబ్బంది పడకుండా ట్రీట్మెంట్ చేయడానికి పేషెంట్లకు ధైర్యం కలగజేయడానికి ఈరోజు మా హాస్పిటల్లో ఈ మాక్ డ్రిల్ చేస్తున్నాము. సో దీనికి అందరూ కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్.